మనం ఏదో ఒక మార్గం గుండా మనం నడవలసి ఉంది. ఇలా నడుస్తునేటప్పుడు మనం వెళ్తున్న మార్గం సరి అయినదా కాదా అనేది కొన్నిసార్లు మనకు తెలియకపోవచ్చు. కానీ సామెతలు 14:12 ఒకని ఎదుట సరియైనదిగా కనబడు మార్గం కలదు, అయితే తదుకు మరణముకు త్రావు తీయవచ్చు అని రాయబడి ఉంది. ఒకవేళ మానవ జ్ఞానంతో ఆలోచించి ఏదో ఒక మార్గం గుండా నడుస్తూ ఉంటే అది మన కంటికి ఒకవేళ ఒక సరియైనదిగా ఉండొచ్చేమో, కానీ అది తదుకు అంటే చివరకు అది మరణమునకు దారితీస్తుందేమో అంటున్నాడు భక్తుడు. ఈరోజు 119వ కీర్తన రాసిన ఈ భక్తుని జీవితంలో 59వ వచనంలో నా మార్గమును నేను పరిశీలన చేసుకుంటున్నాను అంటున్నాడు. నేను పరిశీలన చేసుకుంటేనే నేను వాక్యమును నాకు తెలియనప్పుడు, నా ప్రభువుని నేను వెంబడించినప్పుడు, నేను ప్రార్థన చేయలేనప్పుడు, ప్రభు మార్గాలు నాకు బాధపడలేనప్పుడు నేను చాలా మార్గాల గుండా నడిచాను. అయితే నేను ఒక సత్యాన్ని గ్రహించాను. 119వ కీర్తన 3వ వచనంలో ఆయన మార్గం నడిచి వారందరూ ఏ పాపమును చేయరు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరు, ఒకసారి ఆలోచిద్దాం. మనము నడిచే మార్గంలో ఒకవేళ పాపం ఉండొచ్చు, దుష్టత్వం ఉండొచ్చు, కీడు ఉండొచ్చు, నాశనం ఉండొచ్చు, కానీ 3వ వచనంలో యేసు మార్గంలో నడిచేవారు ఏ పాపమును చేయరు. యేసుక్రీస్తు ప్రభువారే ఆయన మార్గము గనుక ఆ మార్గం గుండా నడిచిన వాడు ఏ పాపము చేయడు. కొన్ని వచనాలు చదువుతున్నాను, చూడండి ఒకసారి. కీర్తనలో మొదటి కీర్తన మొదటి వచనం, దుష్టుల మార్గం గుండా నడవకూడదు అని ప్రభు చెప్పారు. దుష్టులకు నెమ్మది ఉండదు. దుష్టుడు ఇంకొక దుష్టుడిని పాడు చేస్తాడు, నీతిమంతులను పాడు చేయడానికి కూడా చూస్తాడు. కనుక దుష్టుల మార్గమును నడవద్దన్నారు ప్రభు. ఈ 119వ కీర్తనలో ప్రభు మార్గాలు ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయో చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆఖరి దినం ఆయన సిలువ వేయబడక ముందు ఆయన మీద ఒక నిలువకర్ర ఒక అడ్డకర్రతో ఉన్న ఒక సిలువను ఆయన మోయించారు. అక్కడ ఉన్న రాణువు వారు, అక్కడ ప్రధాన యాజకులు పిలాతు సిలువ మోయించారు. సిలువ మోసుకుంటూ ఈ లోకం అనుకుంది ఈ మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకి శిక్ష వేస్తున్నాం అనుకున్నారు. కానీ నేను పాపినైన నేను, మీరు మీ మార్గములను నా మార్గం విడిచి యేసు సిలువను మోసుకుని పోతున్న ఆ కలవరి మెట్టుకు దారిలో నేను కానీ సమీపిస్తే, మీరు కానీ సమీపిస్తే అసలు ఏం జరుగుతుందో చదువుతున్నాను చూడండి. ఎబ్రీ రాసిన పత్రిక 10:19 వచనంలో సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదినైనా మార్గం. యేసు సిలువను మోసుకుంటూ వెళితే ఆయన ఒక మార్గమును వెళ్ళే దారిలో ఆయన అమూల్యమైన రక్తమును చిందిస్తూ ఆయన నడిచారు. ఆ మార్గంలో మీరు నిన్ను నడవాలి. అదే యేసయ్య మార్గం. మళ్ళీ మనం ఉపేక్షించుకొని మన సిలువను మనం ఎత్తుకొని ప్రతిరోజు యేసు ప్రతిష్ఠించిన మార్గం గుండా నడడమే అదే భక్తి. వినండి, ఈ భక్తుడు ఒక విషయాన్ని కనుగొన్నాడు, మీ మార్గము నడిచేవారు ఎవరు పాపము చేయరని.
ఈయన ఇది తన మార్గమును ఆయన పరిశీలన చేసుకుంటే ఆయన జీవితంలో ఉన్న మార్గం ఏంటో, ఆయన నడుస్తున్న మార్గం ఏంటో ఆయనకు అర్థమైంది. అంటే పరిశుద్ధాత్ముడు యిర్మీయా గ్రంథం 6:16 ఒకసారి మార్గమును నిలిచి చూడండి, పురాతనమైన మార్గాలను ఒకసారి మీరు విచారించండి, మేలు కలుగు మార్గం ఏదో అడిగి అందులో నడుచుకొని అందులో ప్రవేశించండి, అందులో నడుచుకోండి. మేలు కలుగు మార్గం ఏది అంటే యేసు శిలువను మోసుకుంటూ వెళుతూ ఆయన ప్రతిష్ఠించిన మార్గమే కదా. ఏంటి ఆ మార్గమే కదా మనకు మేలు కలిగించే మార్గం. ఆ మార్గంలో నడిచేవారు పాపం చేయరు, ఆ మార్గంలో నడిచేవారు నిత్య జీవునికి పోయే బాటలో నడుస్తూ ఉన్నారు. నేను కొన్ని వచ్చినారు 119వ కీర్తనలో కొన్ని వచ్చినాలు చదువుతున్నాను చూడండి. 119వ కీర్తన 30వ వచనంలో నేను సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను. ఏది సత్య మార్గం? యేసు శిలువను మోసుకుంటూ వెళుతున్న ఆ మార్గమే సత్య మార్గం. ఆ మార్గాన నేను కనుగొన్నాను, నేను కోరుకుంటున్నాను అంటున్నాడు భక్తుడు. ఈ వాక్యం వింటున్న మీరు కూడా యేసు ప్రతిష్ఠించిన ఆ శిలువ మార్గమును, ఈ సత్య మార్గమును మీరు కూడా కోరుకోగలరా? ఆయన మార్గం గుండా మనం నడవాలని చెప్పి ఒక ఆశ కలిగి ఉంటే ఆ మార్గంలో ఆయన ఆజ్ఞలు ఉన్నాయి. 119వ కీర్తన 32వ వచనం నేను నీ ఆజ్ఞల మార్గమున నేను పరిగెడతాను. మనం ఆయన మార్గం గుండా వెళ్తుండేటప్పుడు 119వ కీర్తన 105వ వచనంలో ఆయన వాక్యం మన పాదాలకు దీపం, మన త్రోవకు అది వెలుగునై ఉన్నది. అవును నిజమే, మనం వెళ్ళే త్రోవకు ఈ మార్గంలో నీకు వెలుతురు దొరుకుతుంది. కీర్తన 25వ కీర్తన 9వ వచనంలో మీరు ఆయనకి మనం ప్రార్థన చేస్తే, అలా 25వ కీర్తన 11వ వచనంలో ఉంటే నీవు కోరుకోవలసిన మార్గము ఆయన మీకు బోధిస్తాడు. ఆ మార్గంలో మీరు నడిస్తే మీకు నెమ్మది కలుగుతుంది. ఈ 119వ కీర్తన ఈ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, నేను ఆయన మార్గంలో నేను నడవడానికి నేను ఇష్టపడుతున్నాను, నేను కోరుకుంటున్నాను. 119వ కీర్తన 67వ వచనంలో శ్రమ కలుగుకు మునుపు నేను మార్గాన్ని విడిచి నేను నడిచాను, నాకు శ్రమ వచ్చిన తర్వాత నాకు బుద్ధి వచ్చిన తర్వాత ఆయన మార్గం నేను అనుసరిస్తున్నాను. ఆయన మార్గం గుండా నేను నడుస్తున్నప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు చూడండి, ఒకసారి చదువుతున్నా 119వ కీర్తన 101వ వచనంలో నేను నీ వాక్యం అనుసరించినట్లు ఈ దుష్ట మార్గములన్నిటినీ నా పాదముల నుండి నా జీవితం నుండి తొలగించుకుంటున్నాను నేను. ఆయన మార్గములు నిత్యజీవ మార్గాలు, అవి ఈ జీవ మార్గాలు. ఇంతకుముందు ప్రభు వాక్యం తెలియనప్పుడు దుష్ట మార్గాల గుండా అతను నడిచేవాడు, ఇప్పుడు నేను వాటిని తొలగించుకుంటున్నాను అంటున్నాడు. 119వ కీర్తన 104వ వచనములు నీ ఉపదేశం నాకు వివేకం కలిగించింది కనుక నేను గత కాలంలో, అంటే యేసుక్రీస్తు ప్రభు నా సొంత రచన అంగీకరించని కాలంలో నా మార్గాలన్నీ, ఆ తప్పు మార్గాలన్నీ నాకు ఈరోజు అసహ్యంగా కనబడతా ఉన్నాయి, అసహ్యం అనిపిస్తూ ఉన్నాయి. 119వ కీర్తన 128వ వచనములు నీ ఉపదేశములు యథార్థములు, అబద్ధ మార్గములు ఈరోజు నాకు అసహ్యంగా కనబడతా ఉన్నాయి. అవును, యేసు ప్రతిష్ఠించిన మార్గంలో మీరు నడుస్తూ ఉంటే యేసుని కలిగి లేని రోజుల్లో మీ జీవితంలో ఎన్నో అబద్ధ మార్గాలు, తప్పుడు మార్గాలు, దుష్ట మార్గాల్లో నడిచారు. కానీ ఇప్పుడు ఆయన మార్గంలో నడుచుకుంటే నీకు అపాయమేమీ రానే రాదు. 119వ కీర్తన 176వ వచనం నువ్వు తప్పిపోయిన గుర్రెవలే నేను త్రోవ విడిచి తిరిచి నేను తిరిగి తిని. అవును, తప్పిపోయిన గుర్రెవలే త్రోవ విడిచి తిరిచి మేము తిరిగాము. కానీ ఈరోజు దేవుని పిల్లలమైన మనం ఆయన
ఆయన మార్గంలో నడుద్దాం. యేసు ప్రతిష్ఠించిన మార్గంలో నడవడానికి మనం కోరుకుందాం, ఆయన మార్గాన్ని అనుసరిద్దాం. ఆయన మార్గములో పాపము లేదు. బెయోరు కుమారుడైన బిలాం దేవుడు తిన్నని మార్గం గుండా తను నడిపిస్తూ ఉంటే, ఒక తుచ్చమైన ఒక బహుమానం తను ఆశపడి ఆయన తప్పిపోయిన మార్గం, ప్రభు ఉంచిన తిన్నని మార్గాన్ని విడిచి ఆ మార్గాన్ని తప్పిపోయాడు. ఆయన అతమైపోయాడు. ఈరోజు ప్రభు నీకుంచిన ఈ సిలువ మార్గం, తిన్నని మార్గం మీ భవిష్యత్తుకు ఒక శ్రేష్టమైన గమ్యాన్ని చూపిస్తూ ఉంది. మీ కుటుంబ జీవితానికి ఒక శ్రేష్టమైన గమ్యాన్ని తీసుకొస్తూ ఉంది. ఎక్కడ నడిపిస్తారంటే ఆయన పచ్చిక గల చోట్ల ఆయన మన పరుండి చేసి ఆయన శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తారు. నీతి మార్గం గుండా ఆయన మిమ్మల్ని నడిపిస్తారు. ఆయన మార్గం గుండా నడవడానికి ఒక మంచి తీర్మానం తీసుకుందాం. పరిశుద్ధాత్ముడు ప్రభు ప్రతిష్ఠించిన సిలువ మార్గం గుండా ఆయన మిమ్మలను మీ కుటుంబములను నడిపించునుగాక. ఆమేన్.